అదే విధంగా ఇవాళ ఎక్కడ చూసినా కార్పొరేషన్ చైర్మన్ లేస్తున్నాడు, ఒకరొకరికి రెండేళ్ళు మూడేళ్ళు ఇస్తుండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని సనాసి, నువ్వు ఉండేదే 100 రోజులు, నువ్వు మూడేళ్లకు నాలుగేళ్లకు వాళ్ళకి చైర్మన్లు నియమిస్తున్నావు అంటే అవతల నీ తాత ప్రభుత్వం ఉంటుందా? డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, డిసెంబర్ 9 నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నా, ఇవాళ భూములు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బిడ్డా మీరు పైసలు కట్టినట్టే మీరే మునుగుతారు, కొనుక్కున్న భూములన్నీ మళ్ళీ గుంజుకుంటాం. హైదరాబాద్ నగరం చుట్టూ పేదలకు ఇల్లు కట్టేయనికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూములు లేవన్నాడు. బుద్ధివేళ 100 ఎకరాలు అమ్ముకున్నాడు, కోకపేట 100 ఎకరాలు అమ్ముకున్నాడు, ఇవాళ ఎక్కడ చూసినా 100 ఎకరాల భూములు అమ్ముకుంటుండు. 9 ఏళ్ల నుంచి పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనికే ఇంచు జగ దొరుకుతలేదని హైదరాబాద్ మహానగరంలో ఏ పేదలకు ఇల్లు కట్టలే, కానీ 100ల ఎకరాల భూములను 1000 కోట్ల రూపాయలకి ఇవాళ అమ్ముకొని పోతున్నాడు. కొనుక్కున్న కంపెనీలు అన్ని అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ కొనుక్కుంటూరేమో 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆయనలో చెప్తాం, కొన్నోళ్ళ సంఖ్య చెప్తాం, అమ్మినోళ్ళ సంఖ్య చెప్తాం. ఇవాళ మీరు పైసలు కట్టిందంటే మీదే బాధ్యత. ఇవాళ వైన్ షాపులు టెండర్లు తీసుకునే వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకున్నా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి, 4 నెలల ముందుగా ఆయన టెండర్ ఇస్తే అది చెల్లదు. వచ్చినాక మళ్ళీ టెండర్లు పిలిచి కొత్తగా మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఈ టెండర్లను అన్నింటిని రద్దు చేస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజల్ని మోసం చేయడానికి, దొరికినంత దొంగతనం చేయడానికి, గుడి దగ్గర దొంగోడంట చెప్పే లాభం అని చెప్పులు కూడా ఎత్తుకుపోతాడంట. ఇవాళ చంద్రశేఖరరావు గుడి దగ్గర దొంగలాక పాత చెప్పైనా సరే లాభం దొరికిన కాడికి దొంగతనం చేద్దామని ఇవాళ రాష్ట్రాన్ని దోసుకునే పని మీద ఉన్నాడు. వైన్ షాపు టెండర్లు కావచ్చు, భూముల అమ్మకాలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ కావచ్చు, వీటన్నిటినీ వీటితో పాటు అంబేద్కర్ విగ్రహ టెండర్, అమరవీరుల స్థూప నిర్మాణం, సచివాలయ నిర్మాణం, వీటన్నిటిని కూడా సమీక్షిస్తాం. దీనికి బాధ్యులైన అధికారులను శిక్షిస్తాం. లంచాలు తీసుకున్న వాళ్ళని, అది చంద్రశేఖరరావు అయినా తారక రామారావు అయినా, అంగిలాగి ఇప్పి రోడ్డు మీద నడిపించి జైలుకు తోలుతాం. అందుకే ఇవాళ ఈ అవినీతికి సహకరించే అధికారులు, ఈ భూములు కొనుక్కునే కంపెనీలు మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ ఆయన దిగిపోయే ముందలా ఇవన్నీ తెగనంగే కార్యక్రమం చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం కూడా దిగిపోయే 6 నెలల ముందు ఇట్లాంటి టెండర్లు చేయదు, ఇట్లాంటి నియామకాలు చేపట్టరు. కానీ చంద్రశేఖరరావు ఇవాళ బరి తెగించి ఇవాళ టెండర్లు ఇస్తుండూ భూములు అమ్ముకుంటుండంటే దిగిపోతాం అనేది ఖాయమైంది. అందుకే ఇవాళ చంద్రశేఖరరావు ఓడిపోతున్నాడు కాబట్టి ఆత్రంగా అడావిడిగా ఇవన్నీ టెండర్లు చేస్తారు. ఈయన ఇట్లుంటే మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు ఆయన మీద ఎన్నికల అఫిడవిట్లో ట్యాంపర్ చేసిందని కోర్టు ఆదేశించింది వీడు క్రిమినల్ క్రిమినల్ కేసులు పెట్టమని.